Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. బామ్మకి సీరియస్ గా ఉందంట, అర్జెంట్ గా నిన్ను బయలుదేరి రమ్మన్నాడు. దారి కట్టంగా గోవులు అన్న, నేను దొరుకుతా ఉన్నా ఆవులు పక్కకి జరగండి. ఆవులు రోడ్డు మీద పార్క్ చేస్తే ఎలా? రోడ్లు వేసిన ఆవులకా కార్లకా? మంది ఈ విలేజే కదన్నా. రే మూసుకునేకు. పల్స్ బాగా వీక్. ఎవరన్నా చివరిసారిగా చూసేవాళ్ళుంటే కబుర్ చేసుకోండి. మహా అయితే 48 గంటలు అంతే. ఇంకా ముసలిది 48 గంటలు బతుకుతుందంట డాక్టర్ చెప్పారు. ఎంకాయమ్మకి ఇష్టమైన వాడివి నువ్వేనయ్యా, అంత ఇష్టం గనకే నువ్వు వచ్చేదాకా ప్రాణాలు దాసుకుంది. ఎప్పుడు చూసినా నీ మీదే బెంగ నువ్వు వేరే ఊరికి వెళ్ళావా, అది తల్లడి వెళ్ళిపోయింది. ఎప్పుడు చెప్తూ ఉండేది కన్ను మూసేలోగా నీ పెళ్లి చూడాలని, కానీ అది తీరకుండానే పోతాదేమో పిచ్చి తల్లి. కాన్సన్ట్రేషన్ బాగా నచ్చిన పెళ్లికి డైవర్ట్ అయిందేంటి? నలభై 48 గంటల్లో అమ్మాయిని వెతికి పెళ్ళా. మీ నాన్నగారు ఏమన్నా ఫ్లిప్కార్ట్లో పెళ్లి కూతురు ఆర్డర్ చేశారా? ఆయన డిసైడ్ చేస్తే అయిపోతుందా? ఓహో, పెద్ద ఆయన ఎదిరించి మాట్లాడేంత ధైర్యం వచ్చేసిందా అన్న? వచ్చింది. నిజమే? ఏ ఎందుకు మాట్లాడకూడదు? ఎవరికి రా భయం? ఓ అబ్బా, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నా పెళ్లి, నిర్ణయించాల్సింది నేను. ఏంటి, ఏం నిర్ణయించాలి? అదే నాన్న, సడన్ గా పెళ్లి అంటే పంచ తాళి అన్ని కొనాలి కదా. ఎంత సడన్ గా అంటే ఎలా? బాసికాయలు మర్చిపోయావు. అవన్నీ వస్తాయి కానీ
నువ్వు పిలిచినప్పుడు వచ్చి తాడుగట్టు. ఓ వస్తాయా? అయితే ఓకే నాన్న. హీరోలా బిహేవ్ చేసావన్నా, సూపర్. పేరు మీనాక్షి, భోగాపురం వీరరాజు గారి మనవరాలు. బాగా చదువుకున్న పిల్ల, 9వ తరగతి వరకు. వంట చేత కాదు కానీ తింటాం మాత్రం వచ్చు. పేరు ఉషశ్రీ. అన్న పేరు వింటే మంచి ఎడ్యుకేటెడ్ లా ఉందన్న. చదివేమన్నా డాక్టర్ అవుతుందా? అందుకే 5వ తరగతిలోనే ఆపించారు. ఇంటి పని వంట పనితో పాటు సొంతంగా సంతకం చేయటం కూడా వచ్చు. అబ్బా పర్లేదన్నా. అమ్మాయిని చూసి రియాక్షన్ ఇవ్వాల్సిన నీకు చూపించకుండా ఏ రియాక్షన్ లేని అమ్మసల్దాన్ని చూపిస్తారేంటి? పేరు రంగనాయకి. రంగు నాకేసింది. అమ్మ లేదు, నాన్నవాడు లేరు, కానీ నాన్న ఒక్కతే కూతురు. అసలు ముసల్దానికి నువ్వంటే ఇష్టమేనా? ఇష్టమే. మా అమ్మగారికి ఎవరు నచ్చలేదు, వేరే ఎవరైనా ఉంటే పిలిపించండి. మన కులం వాళ్ళు కాకపోయినా పర్వాలేదు. మళ్ళీ ఇదేవర్రా? ఇదే ఆవులు మేపే పిల్లన్నా. ఆవా? అంబా చూడమ్మా, పాలలో నీళ్లు పోతున్నామని రోజు నీతో గొడవ పెట్టేది, ఇప్పుడు ఎవరితో గొడవ పెడుతుందమ్మా? నువ్వే చెప్పు. ఎంత గొడవెట్టినా సరే ఒకరోజు అది కానరాకపోతే దేవి ఎక్కడికి వెళ్ళింది, దేవి ఏది అని అడిగేది. అంతిట్టం ఎంకాయ అమ్మకి మా దేవి అంటే. ఏంట్రా అన్న, చూడు చూడు, మా అమ్మాయి నచ్చేసిందేమో. అందరూ నిన్ను కౌబాయ్ కౌబాయ్ అంటుంటే ఏంటో అనుకున్నా, ఇలా నీ జీవితంలో కౌగోలు ఫిక్స్ అయింది ఏంటన్నా? నా డ్రీమ్ ఏంటి, డీల్ ఏంట్రా? నీకు నచ్చినంత మాత్రాన నువ్వు పీకేది ఏమి లేదన్నా. నీ లైఫ్ లోకి అంబా పిల్లలు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? మరి ఏం చేద్దాం రా. ఒక దారి ఉంది. ఏంట్రా? వెయిట్. ఆ ఆవులు మేపే పిల్లకు నువ్వు నచ్చకపోతే అట్నుంచి అట్నుంచి నచ్చ రావాలి. చిన్న ఫుల్ పార్ట్. ఏదో బామ్మ మాల్చి తన్నేసలా ఉంది, చివరగా గొంతులో కూసిన పాలు పోతామని నువ్వు వస్తే పూలు పళ్ళు మూడు ముళ్ళని నీ జీవితాన్ని నాశనం చేశారే దేవి. నువ్వు మంచి అమ్మాయివి, అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నావు. కానీ ఒప్పుకొని తప్పు చేసావు. ఎందుకంటే నాకు నీ జీవితమే. మా అన్న గురించి ఏం తెలుసే? బీడీ లేడీ, నెంబర్ 1 కిలాడీ, నోట్లో బీడా, రమ్ విత్ సోడా. ఆగాగు, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు చెప్పన్నా. నాకు నీ జీవితమే ముఖ్యం. పిల్లాడు రోగాలు పుట్ట, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని మా అన్నని రిజెక్ట్ చేసినా ఓకే. లేదా గుంపు గుత్తగా పెళ్లి మొత్తం క్యాన్సిల్ చేసినా డబ్బులు ఓకే. అప్ టు యూ. ఎందుకంటే నాకు నీ జీవితమే ముఖ్యం. అమ్మో తల్లా వచ్చింది. అగో అయ్ బాబోయ్, తాగొచ్చాడు, మన ఆవులు కొట్టాడు, నాకు ఇట్టం లేదు అన్నావు కదమ్మా. కానీ మాటకు మాట, నీ జీవితం నీ జీవితం అని నీ గురించి ఆలోచిస్తున్నాడు కదమ్మా. బాబు నీకంటే మంచి అబ్బాయి, మాకేడ దొరుకుతాడు బాబు? తాగే మందులో కలిసి ఉంటదేమో గాని తాగినోడు మనసులో కాదమ్మా. అప్పా ఈవిడే మా అత్త, ఆవిడే మా వదిన. గోవిందా గోవిందా, నేను వస్తానా.
రైట్. దరిద్రుడా, పెళ్ళి ఆటోమేటిక్గా ఆగిపోయేది. ఐడియా ఇచ్చి కన్ఫర్మ్ చేసావు కదరా, ఇప్పుడు ఎవడరా నా పెళ్ళి ఆపుతారు? ఆపలేరు, బట్ పెళ్లి పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఎలా? ఏదైనా ఒక మంచి ఫ్యామిలీలో ఎవరైనా ఒక శాలి ఎగిరిపోయింది అనుకో, సంవత్సరం పాటు ఏ శుభకార్యం జరగకూడదు. మీది మంచి ఫ్యామిలీయే కాదా? ఎవరు ఎగిరిపోతారు? ముసల్ది. నా పెళ్లి చూస్తే కానీ పోదురా. పోతుంది. పిల్లలు లాక్కెళ్ళండి. అవును, ఆక్సిజన్ మాస్క్ ఎవరు తీశారు? యు ఆర్ సో లక్కీ సార్, పల్స్ రేట్ నార్మల్ అయింది. రియల్లీ? నాకు తెలిసి గంటలో లేచి కూర్చుంటుంది. నిజంగా? గాడ్ ఈజ్ గ్రేట్. నిజం డాక్టర్, నిజం. దేవుడున్నాడు, దేవుడున్నాడు డాక్టర్. నా తల్లి, ఆ మహాతల్లి ఇంకా వందేళ్ళు బతుకుతుంది డాక్టర్, వందేళ్ళు బతుకుతుంది. నేను బోయకొండ గంగమ్మకి కొబ్బరికాయ కొట్టొస్తా. దేవి అమ్మా, అప్పుడప్పుడు కవర్ చేస్తుండమ్మా. ఇంకా నేను వెళ్ళొద్దాను. నాన్న ఆరోగ్యం జాగ్రత్త. మీ దురదృష్టం ఫ్లైట్లో ల్యాండ్ అయ్యి ట్రైన్లో టేకాఫ్ అయిందన్న. ఈ టైం సూపర్ అన్న, ఎవ్వరూ మార్చలేరు. అనుభవించు. హలో. వాట్? సారీ సారీ. వాట్? అండ్ పల్లెటూరు. ఐఎమ్ ఫ్రమ్ బెల్జియం. తెలుస్తుందిలే. మాకు ఇల్లు దొరికే వరకు నీ రూమ్ లో ఉంటా. మరి నేను పోయి ఇల్లు ఎత్తుకో. నేను ముందెళ్తాను, 10 అడుగులు వెనకరా. ముంబైలో అంతే, పెళ్ళైన వాళ్ళు కలిసినాడు ఎవరు. హలో అన్నా, కత్తి లాంటి ఫుల్ ఫర్నిచర్ హౌస్, 15,000 మాటంగాల తలకిందలు తపస్సు చేసినా దొరకదు. ఓకే చేయమంటావా? ఓకేరా. అడ్రస్ మెసేజ్ చేయరా? యా షూర్. మరి అడ్వాన్స్ పే చేయరా? మరి దుబాయ్ వీసా? హలో, నాకు వీసా రాని 30 సంవత్సరాలు నీ కలపను. బాయ్ సార్, గ్రీన్ గిఫ్ట్ బిల్డింగ్ ఎదురే. ఓ, సామ్నే వాళ్ళే సార్. అచ్చా సామ్. బాయ్ సార్. కౌన్ సా వాళ్ళ ఫ్లాట్ సార్? 205. 205 మే ఇల్లే. నేను చెప్పిన పార్టీ సార్, వైఫ్ అండ్ హస్బెండ్. హలో, నమస్తే. ఫస్ట్ ఫ్లోర్ 205. ఇంటి గురించి అన్ని విషయాలు చెప్పాడా సార్? నేను ఆల్రెడీ చెప్పేశాను, మీరు వెళ్ళండి. ఓకే, రండి సార్, రండి సార్. కీస్ ఇవ్వండి సార్. రండి సార్, ఇదే ఇల్లు. హలో,
ఏంటా ఇది? ఇలా మట్టు కొట్టుకుపోయింది. అడ్వాన్స్ తీసుకున్నారా? కనీసం క్లీన్ చేసి ఇవ్వరా. దానికి మనుషులు దొరుకుతారు కానీ ముంబైలో ఇంత తక్కువ రెంట్కి ఇంత పెద్దది దొరకదు. కమిషన్ ఇవ్వండి సార్. ఇదిగో ఇది మాత్రం కరెక్ట్గా అడుగుతారు. నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే క్లినిక్ పనులు కూడా తీసుకొస్తాను. ఇలా అయితే కష్టమే. దీన్ని పంపించాల్సిందే. ఏదో ఒక ప్లాన్ వేయాలి. ఏం ప్లాన్ చేద్దాం? పాయసం చేయలేదా? ఏం ఫుడ్ ఇది? మనిషి అయినా వాడు తింటాడా? ఎరా తినడు. డైలీ ఉలవచారు, పప్పుచారు, సాంబారు, చట్నీ, అది ఇది అని బోరింగ్ కదా. ఏదో కాంటినెంటల్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, వెజ్ మంచూరియా, గోబీ మంచూరియా, ఇలాంటివి చైనీస్ ఫుడ్ కావాలి కదా. ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఇచ్చే విడాకి ఇచ్చే. నువ్వు ఊరెళ్ళి అని నేర్చుకున్నరా. వెళ్ళు, మెల్లగరా, ఏం పర్లేదు. వెళ్ళి సామాన్ సర్దుకో. వెళ్ళు అన్న, దుబాయ్లో ఏదైనా సంబంధం చూడమంటావా? వద్దా. ఏంటి గుమ్మగుమ్మలో ఇడిదా? అప్పా, వెజ్ మంచూరియా, గోబీ మంచూరియా, చపాతి, నూడిల్స్, పొట్టగొడుగులు, ఇవన్నీ ఫస్ట్ టైం తీసుకురాలేదు. లోపల కూర్చొని మెక్కుదాం అనుకున్నావా? మేము తింటావా? కౌన్ సా ఫ్లాట్? 205 బ్యాచులర్. బ్యాచులర్ ఎంత టార్చర్ పెట్టినా తట్టుకుంటుందే. పోనంటుందే. వెయిట్, ఇది నీదేగా? నా షర్టు. రే, నా షర్ట్ రా. వెయిట్ తెలుసు. వెయిట్ ఏంట్రా? నీ ఫేవరెట్ షర్టు, నీ లక్కీ షర్టు ఎలా మరక చేసిందో చూసావుగా. వదినా వదినా. ఏంటిది? మా అన్న లక్కీ షర్టు, ఫేవరెట్ షర్టు, దీన్ని వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి ఐఏఎస్ అయ్యి ఊళ్ళో ఎలగబడదాం అనుకున్నాడు. ఇప్పుడు ఎలా? ఊరెళ్ళి ఉతుక్కునరా. ఉతుకురా పాప. మరకపోయిందా? మరి ఇక మరక పడదు. నల్ల రంగు వేసాను. దేవుడు కలిపిన జంటన్న. గాడ్ మస్ట్ బి క్రేజీ.
ఎవరది సిగ్ లేకుండా మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ హలో ఆ ఇక్కడే ఉన్నాడు ఏంటన్నా మీ నాన్న ఏ నీ ఫోన్ లేదా ఎప్పుడు నాకే ఫోన్ చేస్తాడు శాడిస్టు వదిన చూసేసింది దేవుడు కలిపి నుంచి అంటే కన్ఫర్మ్ చేసుకోడు గ్యాస్ గుత్తి మామిడికాయ ఊరగాయ దేవి వదినా అమ్మా ఓ వదినా దేవి దేవి అమ్మా దేవి రే కృష్ణ అన్న నానా మీ నాన్నే నానా ఎప్పుడొచ్చారు నానా ఏ వాళ్ళు రాలా నేనే తోలుకొచ్చా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు ఏం చేయమంటావు అందుకే మన బుచ్చిరెడ్డికి ఫోన్ చేస్తే తీసుకొచ్చాడు థాంక్స్ రా బుచ్చి ఆ పర్లే పర్లే థాంక్స్ రా దేవికి ఏటైంది దుప్పటి కప్పుకుని ఎంత పిలిచినా పలకకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఛా వెళ్ళిపోయిందా మా పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది 3 నెలలు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వస్తే నాకు కూడా కోపం వస్తుంది నన్ను పిలవండి అల్లుడు గారు ఇప్పుడు చూడండి నా కోపాన్ని ఛా అబ్బో భలే కోపం అంతే అంతే మొదట అంతస్తే మెల్లగారండి ఏమైంది నీకు దేవి ఏం చేశాను మా నాన్న మీ అమ్మ నాన్న అందరూ వచ్చారు కింద వాళ్ళు నిన్ను పిలుస్తున్నా పట్టించుకోకుండా వచ్చేసావంట వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారు వెళ్ళి పడుకో వాళ్ళకి ఏదో ఒకటి నా చెప్తాను దేవి వాళ్ళు వచ్చారు ఇదిగో అత్తమ్మ ఇది పట్టుకో అరే ఏమైంది ఇది చాలా చిన్న విషయం తప్పులు ఎవరైనా చేస్తారు ఆ మాత్రం దానికి మొకమ్మని పెట్టుకుంటే ఎలా చెప్పండి ఈ చిన్న పాపకి ఏం తెలుసు ఈ చిన్న బుజ్జిగాడికి ఏం తెలుసు ఈ నూడిల్స్ జుట్టానికి ఏం తెలుసు ఏ నాకేం అర్థం కావట్లేదే రావదినారా ఇట్లా సర్దుకోవాలి మన్నించుకోవాలి ఒకరినొకరు అదే సంసారం సంసారం లేకపోతే కళ్ళు కాంపౌండ్ ఒకటి తీసుకెళ్ చేసావో తెలియకుండా చేసావో నాకు తెలీదు కానీ జీవితంలో మొదటిసారి ఒక మంచి పని చేసావురా సారీ అన్న తెలియకుండానే చేశా హలో సార్ డ్రైవర్ సార్ కింద వెయిట్ చేస్తున్నాను హలో సార్ మేడం ఈరోజు రాదయా ఎందుకు సార్ మేడం కొంట్లో బాగాలేదు నాకు మనసు బాగాలేదు అల్లుడు ఎవరా మేడం నా పెట్టు మీదకి ఎప్పుడు వచ్చాడు ఆవిడ కుళ్ళు బాగలేకపోతే నీ మనసు ఎందుకు బాగాలేదు మీరు తాగేసి ఏదేదో వాగుతున్నారు తప్పకోండి వెళ్ళడానికి అల్లుడికి తేడా నేను ముందు మానేసి చాలా రోజులు అయిందే బొమ్మలు ఎంచో పని చూస్తావు నూడిల్స్ రే కృష్ణ ఆఫీస్కి వెళ్ళవా వెళ్ళట్లేదు నాన్న అయితే ఓకే ఈరోజు మనం సిద్ధివినాయక్ టెంపుల్ గేట్వే ఆఫ్ ఇండియా అమితాబ్ బచ్చన్ ఇల్లు షారుఖ్ ఖాన్ ఇల్లు అన్ని ఇప్పుడు వెళ్ళాను స్నానం చేసిన తర్వాత వెళ్తానుగా ఓకే అయితే మేము వదిలితే వెళ్తాం దేవి నేను లేకుండా ఇల్లు వదిలి ఎక్కడికి రాదు రాదు నాన్న ఓ అంత క్లోజ్ అయిపోయావా క్లోజ్ అయిపోయా ఏంటి నాన్న ముందు నాటకాలా నిజం చెప్పవే నేను బాగా చూసుకుంటున్నాడా సంతోషమేగా అవునమ్మా సంతోషమే పార్కు బీచు సినిమా అని రోజు బయటికి తీసుకెళ్తారు ఎక్కువ మాట్లాడరు కానీ మనసు చాలా మంచోరమ్మా చాలా సంతోషం తల్లి మంచి మాట చెప్పావు సారీ ఇంకెప్పుడు బ్రష్ చేసుకోను సార్ పొరపాటు నోట్లో బాగాలేదంటే అంబులెన్స్ వేసుకొచ్చేసాడు ఏంటి
అన్నా ఎక్కడికన్నా? హీరో రాజకరణ్ వచ్చాడు రా. ఏ హీరో రాజకరణ్ వచ్చాడు. రాజకరణ్ కరణ్ 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 రాజకరణ్ తిండి. అయ్యో నువ్వు కూడా ఇక్కడికే వచ్చే, మాతో పాటు నీకు వంట చేస్తాను. మా వదిన ఎంత మంచిదో. దేవి అన్నా, మా వదిన బంగారం, నువ్వు ఉన్నావే. ఎక్కడికండి? చెప్తాను. ఒక చిన్న హెల్ప్. ఏంటి? రేపు పొద్దున్నే షూటింగ్కి రమ్మంటున్నారు. ఓ పక్క మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది, 1 వీక్ ఉంటారంట. ఇలాంటి టైంలో షూటింగ్ అంటే ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి చేయవా ప్లీజ్. అది నీ ప్రాబ్లం. రేపు షూటింగ్ క్యాన్సల్ సరేనా? అది కూడా నీకే ప్రాబ్లం. రేపు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు, నువ్వు వెరుక్కుపోతావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు తెయ్యాలే కదా, ఏదైనా మాయ మంత్రం వచ్చేసి వాళ్ళకి నుంచి పంపించేయచ్చు కదా. అది నీ కాంట్రాక్ట్లో లేదు కదా. నువ్వు చచ్చిపోయావు కాబట్టి బతికిపోయావు, లేదంటే నేనే తీక నక్కు చంపేసుండేవాడిని. ఫ్రెండ్స్ ప్లీజ్ ఏదైనా చేయవా ప్లీజ్. ఏం చేస్తున్నావు? ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు? నేనా? బై. అలాగే దుకాణం బయట పెట్టారు వెళ్ళు. మనకు అసలు టైమే దొరకట్లేదండి. నాకైతే అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు. వదలండి. అబ్బా గుచ్చుకుంటుందండి ప్లీజ్. వీళ్ళు వచ్చావా చూసావా పోయావా అని లేకుండా వారం రోజులు ఇక్కడే ఉంటే ఎలాగండి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంతోషంగా ఉండాలని బుద్ధుండద్దా వాళ్ళకి? సూపర్. దేవి ప్లీజ్ ప్లీజ్. ఇలా ఇక్కడే ఉండరు, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి అలా తిరిగేసొద్దాం. రేపు 9 గంటలకల్లా రెడీగా ఉండు, మనం వెళ్ళిపోదాం. రేపెందుకు? ఇప్పుడే వెళ్ళిపోదాం. హలో. ముందు వాడు ఏం తింటాడో కనుక్కో.
అలాగే అన్నా. ఎవరిని? ఈ ఆల్టికి చపాతీలు చేయమంటారా? చెప్పండి.